అందరికీ నమస్కారం ఈ వీడియో నందు కాలము పని సంబంధించి మరొక క్వశ్చన్ చూద్దాం ఒక వ్యక్తి ఏ ఒక పనిని రోజుకు ఎనిమిది గంటల చొప్పున పదహైదు రోజులు పనిచేసిండు రోజుకు ఎనిమిది గంటల చొప్పున ఎన్ని గంటలు ఎన్ని రోజులు పనిచేసిండు ఫిఫ్టీన్ డేస్ పనిచేసిండు అంటే మరి అదే పనిని రెండో వ్యక్తి బి ఏమో రోజుకి ఏడు గంటల చొప్పున ఇరవై రోజులు పనిచేసిండు ఏ మరియు బీలు ఇద్దరు కూడా ఏడు గంటలు పనిచేస్తూ రోజుకు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు ఇది క్వశ్చన్ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇంతముందు దాంట్లో ఓన్లీ రోజులు మాత్రమే అడుగుతున్నాయి ఈ క్వశ్చన్లో కూడా రోజుకు ఎనిమిది గంటలు అట్లా పదహైదు రోజులు పనిచేసిండు అంటే ఏ అనటువంటి వ్యక్తి రోజుకు ఎన్ని గంటలు పనిచేసిండు ఎనిమిది గంటలు ఎన్ని రోజులు పనిచేసిండు పదహైదు రోజులు పనిచేసిండు అంటే ఏ పని చేసినటువంటి మొత్తం రోజులు ఎన్ని నూట ఇరవై అయితే ఒక గంటకు పనిచేసినటువంటి పని ఎంత అంటే ఒకటి బై ఒకటి ఇరవై అవుతుంది ఒకటి బై నూట ఇరవై ఏ పని చేసినటువంటిది మొత్తం నూట ఇరవై గంటలు ఒక గంటకు చేసినటువంటి పని ఒకటి బై నూట ఇరవై అలాగే బి అనేటువంటి వ్యక్తి రోజుకు ఏడు గంటలు ఇరవై రోజులు పనిచేసిండు అంటే అతను పనిచేసిన మొత్తం గంటలు నూట నలభై ఒక గంటకు చేసినటువంటి పని అంతా అంటే ఒకటి బై నూట నలభై ఇది ఇంత ముందు క్వశ్చన్లో వన్ డేకి తెలుసుకుంటుండీ ఇప్పుడు ఒక గంటకు తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేస్తున్నారు ఇద్దరు వ్యక్తులు కలిసి రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తున్నారు ఏడు గంటలు పనిచేస్తున్నారు ఫస్ట్ ఒక గంటకు తెలుసుకుందాం ఒక గంటకు అంటే ఒకటి బై నూట ఇరవై ప్లస్ ఒకటి బై నూట నలభై ఒకటి బై నూట ఇరవై ప్లస్ ఒకటి బై నూట నలభై ఇప్పుడు పెద్ద సంఖ్య యొక్క గునిజము చిన్న సంఖ్య యొక్క కారణాంకం గుణిజం కావాలి సో పద్నాలుగు ఏడుల పద్నాలుగు ఆరుల ఎనభై నాలుగు సో ఎనిమిది వందల నలభై అనేది కాసాగవుతుంది మరి నూట ఇరవైకి ఏమో ఏడెక్కంలో నూట నలభైకి ఏమో ఆరెక్కంలో సో పదమూడు బై నూ ఎనిమిది వందల నలభై వచ్చింది ఇది ఒక గంటకు ఇద్దరు వ్యక్తులు కలిసి చేసే పని ఇద్దరు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తున్నారు ఏడు గంటలు పనిచేస్తున్నారు సో ఏడు గంటలు పనిచేసినట్టయితే ఏడు ఇంటూ పదమూడు బై నూట ఎనిమిది వందల నలభై ఏడు ఒకటి ఏడు నూట ఇరవైలో సో పదమూడు బై నూట ఇరవై వచ్చింది ఇదేంది రోజుకు ఏడు గంటల చొప్పున పని చేసినట్లయితే ఎంత టైం పడుతుంది ఎంత వచ్చింది ఇక్కడ ఒక వాళ్ళు చేసే పని ఒకరోజు చేసే పని పదమూడు బై నూటై మనకు గాయాల్సింది రోజుల సంఖ్య రోజుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క గుణకార విలువం నూట ఇరవై పదమూడు సో పదమూడు తొమ్మిది నూట పదిహేడు మూడు మిగిలింది మూడు బై పదమూడు తొమ్మిది మూడు బై పదమూడు సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకేనా ఈ విధంగా